हेलो वेलकम टू डॉक्टर नारायण स्वामी हेल्थ बेनिफिट्स नेनु कोन्नि कोन्नि पेडुतुन्नानु रोज पंडगलु अवुतुन्नायि कदा नाकु कूडा विलवट्लेदु अंदुकोसमे ई रोज चेस्तुन्नानु आ रोज पेडुतुन्नानु इवाल निन्न पेट्टानु कोन्नि ज्यूसुलनि फ्रूट सलाड अनि इंदाक लंच चेसानु आ लंच लो मोत्तं इवालंता स्टीम फुड चेसानु नेनु टोटल स्टीम फुड इदि वच्चेसि पोट्लकाय अंड टमाटा करिवेपाकु कोत्तिमीर पच्चिकोब्बर पच्चिपल्लीलु इवन्नी मिक्सी बट्टी वेसानु दींट्लो ఒక ఆయిల్ డ్రాప్ కూడా వేయలేను నేను ఇలాగే ఉడికి చేసుకున్న స్టీమ్ మొత్తం ఇది వచ్చేసి రైస్ కుక్కర్ ఈ రైస్ కుక్కర్ లో ఈ కర్రీ చేశాను నేను పొట్లకాయ కర్రీ దీనిలో కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి పెప్పర్ ఇవన్నీ మన ఇష్టం వచ్చినే వేసుకోవచ్చు మనం కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మిరియాల పొడి ఒక రెండు పచ్చిమిరపకాయలు అంతే ఇదొచ్చేసి కుండలో ఉడకబెట్టాను ఇది కూడా స్టీమ్ కి ఇదొచ్చేసి కొత్తిమీరి కొద్దిగా పుదీనా అండ్ పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా వేపానేది కుండలో చుక్కకూరండి చుక్కకూర పచ్చడి మా ఇంట్లో ఇది కూడా కుండలో వేపేసిన తర్వాత తీసి మళ్ళీ మిక్సీ పట్టారండి మిక్సీ పట్టిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు పైన చేశాను అంటే దీంట్లో కూడా ఒక డ్రాప్ ఆయిల్ లేకుండా చేశాను ఇది కూడా ఇదిగోండి అసలైన ఉలవ చారు ఉలవ రసం ఇది ఇది ఎలా చేశాను అంటే మామూలుగా నానబెట్టాను ఉలవ నానబెట్టి మిక్సీ పట్టాను సగం పట్టాను సగము అలాగే ఉంచాను కొంచెం బరగ్గా ఆ బరగ్గా మిగిలిన దాన్ని మనం పొయ్యి మీద ఇది కుండ పెట్టేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఎల్లిగడ్డ ఇవన్నీ కొంచెం నలగొట్టి కొద్దిగా జస్ట్ ఊరికే అట్లా వేసేసి వేపేసినాక ఆ వేపేసిన తర్వాత ఈ ఉడకబెట్టిన ఉలవలు పోసేయాలి ఇట్లా ఉలవలు పోసిన తర్వాత దాంట్లో కొంచెం పెప్పరు ధనియా కొంచెం బెల్లము చింతపండు వాడదు కాబట్టి నేను ఇవాల మామిడికాయ చేశాను ఇట్లా మామిడికాయ తురుము మిక్సీ పట్టాను అది కూడా అన్ని మిక్స్ బట్టి ఇలా చేశాను ఉలవ చారు ఇది దీంట్లో కూడా ఆయిల్ లేదండి మన ఇష్టం ఉంటే పైకి వేసుకోవచ్చు మనం ఆయిల్ నేను దేని కూడా వేయలేదు ఇవాల అసలు ఇది వచ్చేసి కూరలు అన్నమండి ఇది కూడా కుండలో చేశాను నేను చూడండి ఇలా పొడి 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 అవుతుందో కరెక్ట్ గా నీళ్ళు 1 ఇష్టు వెట్టేస్తే ఇలా అవుతుంది మనకి టోటల్ ఫుడ్ అంతా స్టీమ్ ఇవాల ఓకే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఓకే థాంక్యూ థాంక్యూ